హరే కృష్ణ అండి అందరికీ ఈరోజు మన స్పెషల్ సెషన్ మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకి సవాళ్ళకి ఆ ఎలా మనం పరిష్కారాన్ని వెతకాలి ఎలా పరిష్కారాన్ని పొందాలి ఆ మనకు జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయి ఆ వాటిని ఆ సమస్యలు వచ్చినప్పుడు మనం వాటికి ఎలా రియాక్ట్ అవుతామో వాటిని ఎలా అధిగమించాలి అనేది ఈరోజు మన సెషన్ మాతాజీ మీ జీవితంలో మనము ఇన్ ఇన్ని రోజుల నుంచి ఆ భగవద్గీతని చర్చిస్తున్నాం కదా మాతాజీ భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఆ మనం ఇప్పటికీ ఆరు అధ్యాయులు చర్చించాము నిన్నటి వరకు అంటే భగవద్గీతని మూడు భాగాలుగా విభజిస్తే ఒక భాగం మనది ఆ ఫినిష్ అయిపోయింది నిన్నటి వరకు అయితే అందులో మనం ఏం తెలుసుకున్నాం భగవద్గీతలో ఆ భగవద్గీతలో తెలుసుకున్న దాన్ని మనము ఆ మన జీవితంలో మనం ఎలా ఆచరించాలి మన జీవితానికి వాటిని ఎలా అన్వయించుకోవాలి ఆ అన్వయించుకున్న వాటిని మన జీవితంలో మనం ఆచరించి ఎలా లాభాన్ని పొందాలి అనేది మనము ఈరోజు తెలుసుకుంటున్నాం మామూలుగా భగవద్గీత ఆ లో ఏం చెప్తాడు కృష్ణ భగవానుడు ఎలా మన జీవితంలో ఏ సమయంలో ఎలా మన ఆ కర్మలు ఉండాలి ఎలా మనము మన కర్మల ద్వారా మన జ్ఞానం ద్వారా మన ధ్యానం ద్వారా మనం భగవంతుణ్ణి ఎలా చేరుకోవచ్చు అనే విషయాన్ని మనము ఇంతవరకు భగవద్గీతలో చర్చి చర్చించుకున్నాం గత ఆరు అధ్యాయాలు అయితే ఈరోజు ఈ చర్చించుకున్న నాలెడ్జ్ ని ఈ జ్ఞానాన్ని మనం మన జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చు అనేది ఈరోజు చూద్దాం అండి హరే కృష్ణ ప్రార్థనలు చేసుకుందాం అండి ఓం అజ్ఞాన తిమిరంధ జ్ఞానాంజన శలాకయా चक्षुन्मीत ये नस्म श्रीगुरव नम नमा ओं विष्णु पा कृष्ण प्रेष्टा भूतले श्रीमते भक्ति स्वामिन इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषन्यवादी देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे इकमु మన ఈ సెషన్ ని పరమ పూజ్య శ్రీ ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం చేస్తున్నామండి ఆయన మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాక సంస్థాపకాచార్యులు మనకి ఈ ఆన్లైన్ సెషన్స్ స్టార్ట్ చేయడానికి ప్రేరణ పూజ్య శ్రీ జయపతాక్ మహారాజ్ గారు ఆయన మనందరికి ఆధ్యాత్మిక గురువు మరియు జీబీసీ అయితే మనకి ఇక్కడ ప్రశ్న ఈ లోకంలో ఉన్న సమస్యల నుండి మనము తప్పించుకోగలమా ఎవరై ప్రశ్నకి సమాధానము ఎవరు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి మాతాజీ రామి హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ మీరు అన్మ్యూట్ చేయొచ్చు హరే కృష్ణ మాతాజీ చెప్పండి మాతాజీ నేను నిన్నేనండి జాయిన్ అయ్యాను శ్రీదేవి గారి మాతా ద్వారా ఓకే ఓకే చెప్పండి మాతాజీ నిన్న విన్న చెప్తారా మాతాజీ మీరు ఆ కాదు మాతాజీ అంటే ఇంట్రడ్యూస్ చేసుకుందామని హ్యాండ్ రైస్ చేశాను అవునా ఇంట్రడ్యూస్ లాస్ట్ లో చేసుకుందాం మాతాజీ ఓకే హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ ఇంకా ఎవరైనా చెప్పగలరా మాతాజీ ప్రశ్నకి ఈ లోకంలో ఉన్న సమస్యల నుండి మనము తప్పించుకోగలమా మీరు ఏమనుకుంటున్నారు మనం తప్పించుకోగలం అనుకుంటున్నారా లేదు అనుకుంటున్నారా శ్రీదేవి మీరు చెప్పండి మాతాజీ సమాధానం హరే కృష్ణ మాతాజీ చెప్పండి మాతాజీ ఈ లోకంలో మనము జన్మించిన తర్వాత మన కర్మానుసారం మనకి సమస్యలు అనేవి నా అభిప్రాయం ప్రకారం నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను మాతాజీ అయితే మనం జన్మని తీసుకున్న తర్వాత పరమ పురుషులకి పుణ్యాత్ములకి ఎంతటి వాళ్ళకో సమస్యలు అనేవి తప్పలేదు మానవ మాత్రులు మనకి తప్పకుండా ఉంటాయి అయితే వాటిని మనం తప్పించుకోవడానికి సాధ్యం అనేది ఉన్నది అనుకుంటున్నాను మాతాజీ ఈ నామస్మరణ భగవంతుని ప్రతి క్షణం మనం చేసే కర్మలు గాని ఏ పనైనా ఆయనకు అర్పితం చేసి భక్తితో మనం ఆయననే మనస్ఫూర్తిగా నమ్ముకుంటే ఖచ్చితంగా సమస్యల నుంచి విముక్తి పొందొచ్చని నేను నమ్ముతున్నాను మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ వివో ప్రభుజీ ఓకే సంధ్య రాణి మాతాజీ హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు చెప్పండి మాతాజీ మాతాజీ ఆఫ్ ఎస్ మాతాజీ సమస్యల్ని తప్పించుకోవటం అనేది సాధ్యం కాదు మాతాజీ కానీ హరే కృష్ణ మహామంత్రం ని చెప్పటం వలన కృష్ణ మనల్ని నా సమస్యని ఎలా అధిగమించాలి అనే ధైర్యాన్ని ఇస్తారు మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతా సమస్యలు అనేది ఖచ్చితంగా అందరూ అనుభవించాల్సిందే బట్ దాన్ని అధిగమించాలంటే భక్తి మార్గంలో కుమార్ ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ చెప్పండి ప్రభుజీ మాతాజీ మాతాజీ చెప్పిన చెప్పిన విధంగా మనమైతే సమస్యల నుండి తప్పించుకోలేం మాతాజీ కానీ ఏంటంటే భగవంతుడు మనకి మనకి ఇచ్చిన శక్తి వలన మనం తప్పించుకోగలం అంతే మాతాజీ శక్తి వలన థ్యాంక్స్ ప్రభుజీ వివో అండి వివో వన్ ఎయిట్ ఫైవ్ వన్ హరే కృష్ణ మాతాజీ మీరు చెప్పగలరా మల్లేశ్వరి మాతాజీ మాట్లాడుతుంటారా చెప్పండి మాతాజీ అదే మా మాతాజీ హరే కృష్ణ మాతాజీ ఇది అశాశ్వతము దుఃఖాలయము అని భగవంతుడు చెప్పారు కదా మాతాజీ ఆ జన్మ ముచ్చు జరా వ్యాధులతో ఉన్నది ఇది ఇది ఈ సమస్యలు అన్ని కూడా ఉంటాయి మాతాజీ దాని నుంచి మనం తప్పించుకోవాలి అంటే భగవంతుని చరణపాదాల శరణాగతి అవ్వాలి మాతాజీ హరే కృష్ణ మంత్రాన్ని ఈ కలియుగంలో మనకి చైతన్య ప్రభువు ఇచ్చిన కలియుగ హరినామ సంకీర్తనం చెయ్యాలి మాతాజీ ఆ అన్ని భగవంతునికి మనం అన్ని మన భౌతిక విషయాలు వదిలేసినప్పుడే మనము సమస్యల నుంచి బయటపడగలుగుతాం మాతాజీ అన్నీ కూడా మనం చేసే ప్రతి కర్మ భగవంతుని ప్రీతి చేస్తే అప్పుడు మనకి ఆ సమస్యలన్నీ ఎద్ది కష్టంగా అనిపించవని నేను అనుకుంటున్నాను మాతాజీ ओके माताजी थैंक्स माताजी हरे कृष्णा था। श्लोकमय वर्ष दूतार माताजी हरे कृष्णा गंगा भवानी माताजी मिर्च दूतारा हरे कृष्णा माताजी चदूतन माताजी मामु पेते पुनर्जन्म दुक्कालयम असाश्वतम नाप्नुवंती महात्मान संसिद्धिं परमां गतः భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడిసిన వారు ఒకటి దుఃఖాలయమైన అనిత్య జగమునకు ఎన్నడూ తిరిగి రారు హరే కృష్ణ మాతాజీ నేను చెప్పనా మాతాజీ ఇందాలు అడిగిన దానికి మనం ఈ లోకంలో ఉన్న సమస్యలను అయితే తప్పించుకోలేము మాతాజీ జన్మ ముత్తి జరా వ్యాధి నుంచి బయటపడలేము ఎట్లా పడాలంటే భగవంతుని పాదాలకు సరణితే కనుక ఈ సమస్య నుంచి బయటపడవచ్చు మాతాజీ హరే కృష్ణ మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ హరే కృష్ణ అండి ఏం చెప్తున్నారు మనకి ఈ శ్లోకంలో భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడిసిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడును తిరిగిరారు మామూలుగా మనము ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకోండి అది టీవీ గాని మిక్సీ గాని ఒక కారు గాని ఏదైనా మనకు నచ్చింది ఏదైనా ఒక వస్తువు కొన్నాం ఆ కొన్నాం అనుకోండి ఆ వస్తువులో ఏమి ఆ వస్తువుని మనం చూస్తే మనము పైకి చూస్తాము మనకి ఎంతవరకు అవసరమో ఆ వస్తువుని అంతవరకు ఉపయోగించుకుంటాం అయితే మనం వాడుతూ ఉండగా వాటిలో మనకు కొన్ని లోపాలు తెలియచ్చు అయితే ఎవరైతే ఆ వస్తువుని తయారు చేశారు ఇప్పుడు మనము పర్టికులర్ గా ఒక కార్ కొన్నాం అనుకోండి మనం మామూలుగా పైనుంచి చూస్తాము ఆ దాని రంగు బాగుంది ఆ దాని షేప్ బాగుంది ఆ కూర్చోడానికి కంఫర్ట్ గా ఉంది అవన్నీ చూస్తాం వీలైతే కొంతమంది తెలిసిన వాళ్ళు ఆ దాని ఇంజన్ మైలేజ్ అవి చెక్ చేస్తారు అదే కనుక ఆ కారు ఎవరు తయారు చేశారో ఆ వాళ్ళ కనుక ఆ కార్ ని చూసారనుకోండి వాళ్ళకి ఏమేం తెలుస్తాయి మామూలుగా ఒక్కొక్క కి ఒక్కొక్క తేడా ఉంటుందండి అది ఎవరికి ఎక్కువగా తెలుస్తుంది ఏ కార్ అయినా చూడంగానే ఆ కార్ ని డిజైన్ చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది ఆ కార్ కి ఎంత సామర్థ్యం ఉంది ఎంత స్పీడ్ గా అది వెళ్ళగలదు ఆ లే ఒకవేళ ఇంత గా వెళ్తే దానికి ఏమేమి ఆ లోపాలు ఉన్నాయి అప్పుడు ఆ కారు ఆ స్పీడ్ ని ఎలా తట్టుకోగలదు ఎప్పుడప్పుడు ఇది ఎంత స్పీడ్ లో పోతే ఈ కారు కి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎంత మైలేజ్ వస్తుంది మనం చెప్పిన మైలేజ్ ఈ కారు ఇస్తుందా లేదా ఇవన్నీ ఎవరికి తెలుస్తాయండి ఆ కార్ డిజైన్ చేసిన వాళ్ళు అంటే ఏదైనా సరే అది ఆ డిజైన్ చేసిన వాళ్ళకి దాని గురించి పూర్తి జ్ఞానం తెలుస్తుంది అనమాట అయితే ఈ లోకం మొత్తాన్ని ఈ సృష్టి మొత్తాన్ని ఎవరు డిజైన్ చేశారు అత్తాజీ ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన వాడు కృష్ణ భగవాను కృష్ణ భగవానుడు ఈ మొత్తం సృష్టిని అంటే ఈ భూమి ఈ భూమి ఒక్కటే కాకుండా ఈ భూమి కింద ఉన్న ఏడు లోకాలని పైన ఉన్న ఏడు లోకాలని మొత్తం అంతా ఈ సృష్టి మొత్తాన్ని ఆయనే డిజైన్ చేశారు ఆయనే సృష్టించి పోషించి లయం చేసేవాడు కృష్ణ భగవానుడు అప్పుడు ఆయనకి తెలుస్తుంది ఈ భూలోకం ప్రతి లోకంలో ఆధ్యాత్మిక లోకంలో అయినా భౌతిక లోకంలో అయినా సరే ఏ లోకంలో ఆ ఏ లోకంలో ఉండే జీవికి ఎలా ఉంటుంది అక్కడ జీవితము ఆ జీవి యొక్క ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఆ లోకంలో అనేది ఇప్పుడు భూమి కింద మనకు చాలా లోకాలు ఉన్నాయండి అతల వితల సుతల ప్రసాతల మహాతల పాతాళ ఏడు లోకాలు ఉన్నాయి మనకు పైన కూడా భూలోకం భూవర్లోకం సువర్లోకం జనలోకం తపాలోకం మహాలోకం ఆ మళ్ళీ సత్యలోకం ఇలా ఏడు ఉన్నాయి అయితే ఒక్కొక్క లోకంలో అనేక రకాలైన జీవులు ఉంటారు అన్ని అందరికీ లోకంలో ఉండే పరిస్థితులు వేరు వేరుగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఈ భూలోకంలో ఒక పరిస్థితి మళ్ళీ ఇంతకంటే పాతాళ లోకంలో పరిస్థితి వేరుగా ఉంటుంది ఉన్నత లోకాల్లోని పరిస్థితులు వేరుగా ఉంటాయి అయితే మరి ఏ లోకంలో జీవి ఎంత సంతోషంగా ఉంటాడు అక్కడ వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉంటాయి ఎలాంటి దుఃఖాలు ఉంటాయి ఎవరు చెప్పగలరండి కేవలం కృష్ణ భగవానుడు మాత్రమే చెప్పగలరు ఎందుకంటే సృష్టించింది ఆయన ఆయనే ఏం చెప్తున్నాడండి ఇక్కడ మాము పేత్యా పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం మొత్తము ఈ మొత్తం భూలోకం మొత్తము దుఃఖాలయము మరియు అశాశ్వతము అశాశ్వతం అంటే అది శాశ్వతంగా ఉండదు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఆ అది అశాశ్వతమైనది ఈ లోకము మళ్ళీ ఆ అన్ని దుఃఖాలే ఈ దుఃఖము ఉండి అది లేదు అని కాదు దుఃఖాలు ఆందోళనలు ఆ సమస్యలతోని ఈ లోకము నిండిపోయి ఉంది అందుకని ఈ లోకంలో ఎవరైనా జన్మిస్తే చేయని చెప్తున్నారు భక్తి లోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడిసిన వారగుట చే ఎవరైతే నన్ను పొందుతారో వాళ్లకు పరిపూర్ణత వస్తుంది అటువంటి వారు దుఃఖాలయమైన ఈ అనిత్యమైన జగమునకు ఎన్నడనూ తిరిగిరారు మళ్ళీ ఎప్పుడు కూడా ఆ ఈ భౌతిక జగత్తులోకి తిరిగిరారు మనకి భౌతిక జగత్తులో ఆ అనేక లోకాలు ఉన్నాయండి ఈ ఎస్పెషల్ గా ఈ భూమి మీదకి ఇంకా ఎవరు తిరిగి రావాలి అని అనుకోరు అని కృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నారండి మనకి మామూలుగా మనము ఏముంటాయండి ఆ దేవాలయంలో ఎవరు ఉంటారండి దేవుడు ఉంటాడు పుస్తకాలయంలో ఏముంటాయి పుస్తకాలు ఉంటాయి అలాగనే మనకి ఇది దుఃఖాలయం అని చెప్తున్నారు హిమాలయంలో హిమం అంటే మంచు ఉంటుంది ఐస్ ఉంటుంది అలానే ఇప్పుడు ఈ లోకం ఏంటిది మనది దుఃఖాలయం అంట ఈ లోకంలో దుఃఖమే ఉంటుంది ఒకవేళ ఆ దుఃఖం కాకుండా కొంతమంది అనుకోవచ్చు మనకి ఆ మనం ఒక్కొక్కసారి ఈ లోకంలో ఆ ఎప్పుడైనా కొంతకాలం మనకి ఏ దుఃఖం లేదనుకోండి అప్పుడు ఏమనిపిస్తుంది అబ్బా అదే సుఖం అనుకుంటాం మనం అదే ఆనందం అనుకుంటాం దుఃఖం లేకపోతేనే మనం ఆనందం అనుకుంటాం కానీ అసలు సుఖము అసలు ఆనందం అంటే మనకి తెలియదు దుఃఖం లేకుండా మనం ఏడవకుండా ఒక రోజు ఉన్నామంటే అదే సుఖం అనుకుంటాం అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారండి ఎవరో ఒకళ్ళు చెప్తున్నారా కృష్ణ భగవానుడు స్వయంలో భగవద్గీతలో చెప్పిన శ్లోకం అది ఎందుకంటే ఇప్పుడు మనం కారులో ఎలాంటి లోపాలు ఉన్నాయో కారు డిజైన్ చేసిన వ్యక్తి చెప్పగలడు మనం ఎలా చెప్తామండి మనం ఏదో వాడుకుంటాము ఏదైనా రిపేర్ వస్తే రిపేర్ షాప్ కి తీసుకెళ్తాం అలాగనే కృష్ణ భగవానుడే ఈ సృష్టిని సృష్టించి నడిపిస్తున్నాడు ఆయనకు తెలుసు ఈ భూమి మీద ఎప్పుడు సుఖం ఉంటుంది ఎప్పుడు దుఃఖం ఉంటుంది అసలు ఈ దీనిని నేను ఎలా డిజైన్ చేశాను ఈ భూమిని నేను ఎలా డిజైన్ చేశాను నేను డిజైన్ చేసిందే దుఃఖాలయము నువ్వు దుఃఖం అనుభవించేయాల్సిన రాతుంటేనే నువ్వు ఈ భూమి మీదకి వస్తావు దుఃఖం అనుభవించాల్సిన రాత లేకపోతే మనం ఈ భూమి మీదకి రాము అందుకని ఈ భూమి మీద మొత్తము ఈ భౌతిక లోకం మొత్తము దుఃఖాలయము అశాశ్వతము అందుకని ఎవరైతే విద్యావతులు పండితు పండితులు వాళ్ళు మళ్ళీ ఇక్కడికి నన్ను ఆ నన్ను నాకు శరణాగతి అయ్యారో వాళ్ళు ఈ భూమి మీదికి రావాలని కోరుకోరు ఇక్కడ మనకి ఆ విధంగా ఆ దుఃఖాల నుంచి మనం విముక్తి పొందాలి అంటే ఏం చేయాలి అంటే దానికి కూడా కృష్ణ భగవాను చెప్పారు మనం భగవంతుడికి కృష్ణుడికి శరణాగతి పొందాలి అప్పుడే మనం ఆ దుఃఖాల నుంచి బయటపడగలం దానికి మళ్ళీ ఇక్కడ ఆ ఆ విధంగా సంపూర్ణ శరణాగతి పొందాలి అంటే ఆ ఎవరెవరు శరణాగతి పొందారు ఎలా పొందారు అసలు మనము ఆ విధంగా ఎలా ఆలోచించాలి దాని గురించి మనము ఈ స్లైడ్ చూద్దామండి ఇక్కడ మనకి నాలుగు పదాలు ఇచ్చారు ముఖ్యమైనవి ఒకటి జ్ఞానము విజ్ఞానము నాస్తికము మరియు ఆస్తికము వీటికి ఒక్కొక్క పదానికి ఆన్సర్ జ్ఞానము అంటే ఏంటి విజ్ఞానము అంటే ఏంటి ఎవరు చెప్తారు మాతాజీ హ్యాండ్ రైస్ చేయండి మాతాజీ లక్ష్మణ్ రావు ప్రభుజీ మీరు చెప్తారా జ్ఞానము అంటే ఏంటి విజ్ఞానం అంటే ఏంటి మల్లీశ్వరి మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ జ్ఞానము అంటే శాస్త్ర ప్రకారంగా మన శాస్త్రాల్లో చదివినది నేర్చుకునేది అది జ్ఞానము అని అనుకుంటున్నాను మాతాజీ విజ్ఞానం అంటే సైన్స్ ప్రకారంగా తెలుసుకున్నది విజ్ఞానము అనుకుంటున్నాను మాతాజీ నేనైతే మరి ఓకే మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ ఇంకెవరు చెప్తారు ఓకే ఓకే హరే కృష్ణ మాతాజీ ఇంకెవరైనా చెప్తారా గంగా భవానీ మాతాజీ హరే కృష్ణ మాతాజీ అన్మిట్ చేస్తా జ్ఞానం అంటే సత్వగుణంలో ఉన్నవాళ్ళు విజ్ఞానం అంటే తమో గుణంలో వాళ్ళు వస్తారు మాతాజీ ఓకే మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ హరే కృష్ణ ఓకే అండి అనుపమ మాతాజీ హరే కృష్ణ మ్యూట్ చేసుకొని చెప్పండి మాతాజీ హరే కృష్ణ మాతాజీ జ్ఞానము అంటే మనం నేర్చుకున్నది అంటే మనకి నేర్చుకుంటాం కదా మాతాజీ ఏదైనా కానీ అది విజ్ఞానము అంటే గురువుల దగ్గరికి వెళ్ళి మనకి ఏమీ తెలియనట్టుగా కూర్చొని నేర్చుకోవటాన్ని విజ్ఞానము అని నేను అనుకుంటున్నాను మాతాజీ ఓకే మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అండి అసలు జ్ఞానము అంటే ఆ మనము ఏదైనా పుస్తకం చదివి కానీ ఎవరి దగ్గర నుంచిగా విని గాని ఆ మనకు తెలిసి మనకు అనుభవంలో ఆ మనము చిన్నప్పటి నుంచి నేర్చుకుంది జ్ఞానం ఇప్పుడు మనము ఆ ఆధ్యాత్మికమైనదైనా భౌతికమైనదైనా మనం బయట నుంచి తెలుసుకుంటాం ఎస్పెషల్ గా మనం ఇప్పుడు భగవద్గీత భాగవతం చదువుతూ మనము కృష్ణ భగవానుడు చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం ఏం చెప్పారు భగవద్గీతలో కృష్ణ భగవానుడు అని మనం గత ఆరు అధ్యాయంలో తెలుసుకున్నాం అది అంతా జ్ఞానం ఇప్పుడు ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని మన జీవితంలోకి మనము ఆ ఆచరించాలి మన జీవితంలోకి మనం ఆచరణ ద్వారా మనం ఆచరిస్తూ ఉంటే ఏమవుతుందండి ఆచరిస్తూ ఉంటే మనం తెలుసుకున్న జ్ఞానం ఏంటిదో మనకు అనుభవానికి వస్తుంది ఆ విధంగా మనం అనుభవించినప్పుడు ఆ తెలుస్తుంది ఈ కృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పారు నేను అది ఆచరించాను అప్పుడు మనకు అనుభవంలోకి వస్తే అవును ఇది కరెక్టే అని మనం ఎప్పుడు అనుభవం ద్వారా తెలుసుకుంటామో దానినే విజ్ఞానము అంటాం జ్ఞానం ఎప్పుడు విజ్ఞానంగా మారుతుంది అంటే మనం ఆచరణలో పెట్టి దానిని మనము అనుభవంలోకి తెచ్చుకొని ఏది కరెక్టు ఏది తప్పు నా నేను ఎంత జ్ఞానాన్ని తీసుకోగలను దాన్ని ఎంత విజ్ఞానంగా మలుచుకోగలను నాకు ఎంత ఉంది అనేది పూర్తిగా తెలుసుకుంటాం అనమాట అప్పుడు అది జ్ఞానం నుంచి విజ్ఞానంలా రూపాంతరం చెందుతుంది ఇంకొకటి మాతాజీ నాస్తిక మరియు ఎవరు చెప్తారు మాతాజీ హ్యాండ్ రైస్ చేయండి ఓకే మాతాజీ ఎట్లా ఆన్సర్ ఎలా చెప్పినా పర్లేదు మాతాజీ తప్పు రైట్ అని మీరేమో ఆలోచించకండి మీకు అనిపిస్తే అది చెప్పండి మాతాజీ తెలియదు మాతాజీ అందుకని హ్యాండ్ రైట్ చేయలేదు ఓకే ఓకే గంగా భవాని మాతాజీ శ్రీదేవి మాతాజీ మాతాజీ చెప్పండి మాతాజీ నాస్తికులు అంటే భగవంతుని నమ్మని వాళ్ళు మాతాజీ ఆస్తిక అంటే భగవంతుని నమ్మే వాళ్ళు అనుకుంటున్నాను మాతాజీ హరే కృష్ణ శ్రీదేవి మాతాజీ మాతాజీ చెప్పండి నాస్తికత్వం అంటే వాళ్ళు ఇక ఏదైనా కూడా ధర్మబద్ధమైనది శాస్త్రబద్ధమైనది కరెక్ట్ అని వాళ్ళు ఒప్పుకోరు మాతాజీ భగవంతుని నమ్మకుండా ఆ ఇంకా వాళ్ళు దైవత్వంగా ఉన్న విషయాలు ఏవి కూడా ఒప్పుకోరు మాతాజీ మూఢంగా ప్రవర్తిస్తారు అది నేను నాస్తికత్వం అని నేను అనుకుంటున్నాను మాతాజీ హరే కృష్ణ మాతాజీ ఓకే మాతాజీ హరే కృష్ణ ఆ మాతాజీ ఇప్పుడు మనం చూద్దాము అసలు నాస్తికత్వం అంటే ఏంటి ఆస్తికత్వం అంటే ఏంటి నార్మల్ గా మనము భగవంతుణ్ణి ఆ నమ్మని వాళ్ళని అంటే ఆ ఏదో ఒక విధంగా ఇప్పుడు మనము భగవంతుణ్ణి నమ్మకుండా ఇంకా కొత్త కొత్త సిద్ధాంతాలని నమ్మడము ఆ నిరాకారాన్ని నమ్మడం భగవంతుడికి ఒక రూపం లేదనుకోవడము ఆ అహింసావాదం అని కొత్త కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చి అసలు భగవంతుడిని ఉన్నాడనే నమ్మకపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఆ విధంగా ఆ ఏ విధంగా భగవంతుణ్ణి ఆ వాళ్ళకి నచ్చినట్టుగా భావించే వాళ్ళందరూ కూడా నాస్తికులే మరి ఆస్తికులు ఎవరు అంటే ఆ ఎవరైతే కృష్ణ భగవానుడి గురించి తెలుసుకొని ఈ మొత్తము సృష్టిని కృష్ణ భగవానుడే ఆ సృష్టించాడు అని ఈ సృష్టి మొత్తంలో కృష్ణ భగవానుడే అని ఆయన స్థానాన్ని తెలుసుకోవడం ఈ సృష్టిలో కృష్ణ భగవాని స్థానం ఏంటి ఆయన ఎలా ఈ సృష్టిని సృష్టించారు దానిని ఎలా నడిపిస్తున్నారు ఏ విధంగా ఈ సృష్టిలో కృష్ణ భగవానుడిలో ఆ మన మా ఆయన ఆయన యొక్క పాత్ర మన జీవితంలో ఎలా ఉంది కృష్ణ భగవానుడితోని జీవులకు ఉన్న సంబంధం ఏంటి ఈ విధంగా ఈ సృష్టి మొత్తానికి కృష్ణ భగవాను ఎలా మనము ఆ రిలేట్ చేసుకుంటామో ఆ కృష్ణ భగవాని గురించి పూర్తి జ్ఞానం ఉంటేనే అది ఆస్తిక స్వభావం అవుతుంది మాతాజీ ఇప్పుడు మనం ఎలా ఉన్నాము మన పరిస్థితి ఎలా ఉంది అంటే మనం ఇప్పుడు అందరం కూడా నాస్తిక స్వభావం నుంచి ఆస్తిక స్వభావానికి చేంజ్ అవుతూ ఉన్నాం అనమాట పూర్తిగా మనకి ఆ కృష్ణ భగవాని గురించి ఇంకా పూర్తిగా తెలియలేదు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ భగవద్గీత భాగవతం ద్వారా ఆ విధంగా మనము భగవద్గీత భాగవతం ద్వారా భగవంతుడి గురించి తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీనినే మనము ఆస్తిక స్వభావం అంటాం అంటే పూర్తిగా ప్రతి జీవి యొక్క లక్ష్యం ఏ విధంగా ఏ విధంగా ఉండాలి అంటే నాస్తిక స్వభావం నుంచి ఆ శుద్ధ ఆస్తిక స్వభావం రావడానికి మన జీవితాంతం ప్రయత్నం చేస్తూ ఉండాలి అదే మన జీవితం యొక్క లక్ష్యం అనమాట ఆ విధంగా ఆ లక్ష్య సాధన సాధించడానికి మనకు ఆ ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏ విధంగా వాటిని మనము ఆ పొందవచ్చు దాని గురించి ఇక్కడ భగవద్గీత ఎయిటీన్ పాయింట్ ఫోర్ టు శ్లోకంలో చెప్తున్నారండి హరే కృష్ణ మాతాజీ జ్ఞానం క్షాంతిర్జవమేవీ ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం శాంతి ఇంద్రియ నిగ్రహము తపస్సు పవిత్రత సహనము నిజాయితీ జ్ఞానము విజ్ఞానము ధార్మిక చింతన అనేది సహజ లక్షణములను కూడి బ్రాహ్మణులు కర్మను ఇక్కడ చెప్ చెప్తున్నారండి ఎవరైతే ఇక్కడ బ్రాహ్మణులు అంటే మనము భక్తులు అనుకోవచ్చు అనమాట ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు అంటే భగవంతుడికి యొక్క జ్ఞానం ఉన్న వాళ్ళు వాళ్ళే భక్తులు వాళ్ళకి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వాళ్ళు పరిపూర్ణంగా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము విజ్ఞానంలా మలుచుకున్న వాళ్ళు అనమాట వాళ్ళు శుద్ధ భక్తులు జ్ఞానం విజ్ఞానంలా మలు మలుచుకున్న శుద్ధ భక్తుల యొక్క స్థితి ఆ లక్షణాలు ఆ మళ్ళీ వాళ్ళు మానసికంగా ఎలా ఉంటారు మానసికంగా ఎంత దృఢంగా ఉంటారని వాళ్ళ లక్షణాలను ఇక్కడ మనకి వివరిస్తున్నారండి వాళ్ళకి సంపూర్ణ శాంతి ఉంటుంది వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం ఉంటుంది ఇంద్రియ నిగ్రహం అంటే వాళ్ళు ఈ ఇంద్రియాలతో ఏం చెయ్యాలనుకుంటున్నారు అలా అలాగే చేస్తారు బయట ఉన్న పరిస్థితుల్ని బట్టి అతి బాధ అతి కోపము అతి సంతోషము అలాంటివి ఏం చూపించరు అనమాట ఇంకొకటి తపస్సు అసలు తపస్సు అంటే ఏంటి మనము ఏదైనా ఒక ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నాం అనుకోండి ఏదైనా ఒక ఉన్నత లక్ష్యము అది ఏదైనా కావచ్చు ఆ ఉన్నత లక్ష్యాన్ని చేరడానికి మనని మనము ఆ ఇబ్బంది పెట్టుకోవడము బాధ పెట్టుకోవడం అంటే నేను ఉదయమే లేసి మంగళారతి చెయ్యాలనుకున్నాను అనుకోండి భగవంతుడికి అప్పుడు నేను ఉదయమే నా ఫోర్ థర్టీకి లేసి ఫైవ్ 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 ఓ కి మంగళారతి ఇచ్చాను అంటే ఇప్పుడు ఉన్నతమైన లక్ష్యం ఏంటి భగవంతుడికి రోజు ఉదయమే మంగళార్తి అనేది ఉత్తమమైన లక్ష్యం దానికి నేను నా శరీరాన్ని నిద్ర తగ్గించుకొని కష్టపడుతున్నాను అది జీవితాంతం నేను తప్పకుండా చేస్తూ ఉన్నాను అనుకోండి అదే తపస్సు తపస్సు అంటే ఉన్నతమైన దానిని పొందడానికి మనని మనము మార్చుకోవడం దాన్నే తపస్సు అంటారు ఇంకొకటి పవిత్ర పవిత్రత అంటే అది శారీరకంగా మానసికంగా ఉండవలసిన పవిత్రత సహనము పరిస్థితులకి మనం ఏ మాత్రం లొంగకుండా నిగ్రహంగా ఉండడమే సహనము నిజాయితీ నిజాయితీ అంటే మనకి తెలుసు వాళ్ళు జ్ఞానము విజ్ఞానంలా మార్ మార్పు చెంది ఉంటుంది వాళ్ళకి ధార్మిక చింతన అంటే ఆ ధార్మికమైన చింతన అంటే ఆధ్యాత్మికమైన చింతననే మనం ధార్మిక చింతన నడిచి ధార్మిక అంటే ధర్మం ప్రకారంగా అంటే శాస్త్రాల ప్రకారంగా ఇలాంటి సహజ లక్షణాలన్నిటిలో అన్ని కూడా శుద్ధ భక్తులకు ఉంటాయి ఇలాంటి సహజ లక్షణాలన్నీ ఆ మనలాంటి సామాన్యులకు ఉండడం సాధ్యమైన ఎలా ఇలాంటి లక్షణాలని శుద్ధ భక్తులకు ఉన్న ఈ లక్షణాలని మనం ఎలా పొందగలం వాటిని ఎలా మనము ఆ ఎలా సంపాదించగలం అనేది మనము ఇక్కడ చూద్దామండి నెక్స్ట్ స్లైడ్ లో ఇక్కడ కృష్ణ భగవాన్ చెప్తున్నాడు కృష్ణుడి రక్షణ అంటే ఏమిటి అనన్యాశ్చిత నిత్యాయుక్త యోగక్షేమం వహామ్యహం నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తి చే సదా అర్చించు వారి యోగక్షేమంలను నేను వహింతును వారికి లేనివి సమకూర్చివి ఉన్నవి రక్షింతును హరే కృష్ణ మాతాజీ దీన్ని బట్టి మీరు ఇక్కడ ఏం అర్థం చేసుకున్నారు మాతాజీ కృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చెప్పిన దాన్ని బట్టి మీరు అర్థం చేసుకున్నారు ఎవరైనా చెప్తారా మాతాజీ రవి కుమార్ ప్రభు హరే కృష్ణ మాతాజీ చెప్పండి ప్రభుజీ భగవంతుణ్ణి అంటే శ్రీకృష్ణ భగవాన్ని శరణ కోరిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఎటువంటివి లేని వాటిని అంటే ఏ ఎటువంటివి లేని వాటిని సమకూరుస్తారు ఉన్న వాటిని మాత్రం రక్షిస్తారు అనేసి నా అభిప్రాయం మాతాజీ మీరు ఒప్పుకుంటారా ప్రభుజీ ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు చెప్పారు కాబట్టి చెప్తున్నారా మీరు కంప్లీట్ గా ఒప్పుకుంటారా మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ మనము ఏ పని చేస్తున్నా నిరంతరము మన హృదయంలో మనస్సులో ఆయన్ని ధ్యానించుతూ సదా ఏ పని చేస్తున్నా ఆయన మీదే మనం నిమగ్నం చేయగలిగితే ఖచ్చితంగా స్వామివారు మనల్ని మనకి కావాల్సిన సమకూరుస్తూ అంటే సమకూర్చడం అంటే మన భౌతికమైన కాకుండా మనకు అన్ని రకాలుగా స్వామిని చింతన చేయాలన్నా ఇంకేదైనా ఒకరికి సహాయం చేయాలన్నా మనలో ఆ మనలో ఆ భావన ఉంటుంది కాబట్టి అన్ని కూడా ఆయనే చూసుకుంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ థ్యాంక్స్ మాతాజీ ఓకే మాతాజీ అయితే ఈ విషయము మనకి భగవద్గీతకి ఒక మన శుద్ధ భక్తుడు ఆ భాష్యం అన్నమాట ఆయన పేరు అర్జునాచార్య ఆ అర్జునాచార్య భగవద్గీతకు భాష్యం రాస్తూ ఈ శ్లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఏం చెప్పారండి అనన్యాశ్చింత ఎంతో మాం ఏజనా పరియుపాసతే యుక్తానం యోగక్షే యోగక్షేమం వహాహం అహం అనే ప్లేస్ లో ఆయన అండర్లైన్ చేశారంట ఎందుకంటే ఆయనకు అనిపించింది ఇప్పుడు ఎంత గొప్ప భక్తులైనా సరే వాళ్ళకి నిజంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కృష్ణ భగవానుడు ఆ స్వయంగా వస్తారా అహం అంటే నేను అని చెప్తున్నారు అక్కడ అహము అంటే నేను కృష్ణ భగవానుడు స్వయంగా ఎందుకు వస్తారు ఎవరైనా కానీ ఆయన యొక్క ఆ గురువునో ఆయన యొక్క అనుయానుల్ని ఆయన సేవకుల్ని ఎవరైనా పంపించవచ్చు కదా ఆయన భగవంతుడు స్వయంగా వచ్చి వాళ్ళకి లేనివి సమకూర్చి ఉన్నవి రక్షిస్తాను అంటున్నారు ఇది కరెక్టేనా భగవంతుడు ఖచ్చితంగా వస్తారా అని ఆయన ఆలోచిస్తూ ఉన్నారనమాట ఆలోచిస్తూ ఆయన అక్కడ భగవద్గీతకి భాష్యం రాస్తూ ఉన్నారనమాట ఆయన ఆలోచిస్తూ ఏమనుకుంటున్నారంటే భగవంతుడు ఆ ఖచ్చితంగా వస్తారని అంత శుద్ధ భక్తుడికి అక్కడ అనుమానం వచ్చింది స్వయంగా రాకుండా ఎవరైనా ఆయన ఆ నిత్య పార్షదుల్ని మన కోసం పంపించవచ్చు కదా ఈ సేవ చేయడానికి అని అక్కడ ఆయన అండర్లైన్ చేసుకున్నారన్నమాట అయితే దాని మీద ఆయన అనుకుంటున్నారు చూడండి ఓ ఇది సాధ్యమేనా అని అయితే ఆయన అనుకుంటున్నాడు ఆయన యొక్క నిత్య పార్షదులు చూడండి భగవంతుడి యొక్క నిత్య పార్షదులు దేవి దేవతలు అందరూ ఉన్నారు కదా వాళ్ళ ఎవరి ద్వారా అయినా సరే ఈ శుద్ధ భక్తులకి ఆయన కరుణ ఇవ్వచ్చు స్వయంగా వస్తారా లేదా అని ఆయనకి అనుమానం వచ్చిందనమాట అని అక్కడ ఆ లైన్ మీద అండర్ లైన్ చేసి చేశారు ఆ తర్వాత ఏం చేశారు ఆ వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా అడవికి వెళ్లారు అంటే వాళ్ళు ఆ వానప్రస్థం స్వీకరించారనమాట వానప్రస్థం స్వీకరించి అక్కడ ఉంటున్నారు అడవిలో అయితే వానప్రస్థం స్వీకరించారు కాబట్టి ఇంకా వాళ్ళు ఏ విధమైన కుటుంబ పోషణ కోసం ఏమి చేసుకోలేరు ఇంకా వాళ్ళు కేవలం భిక్షాటన ద్వారా జీవిస్తున్నారు అయితే వాళ్ళకు వాళ్ళ ఊర్లో వాళ్ళు ఎవరైనా కొంత ఏదైనా భిక్ష ఇంటే ఇస్తే దానితోనే వాళ్ళ లైఫ్ ని ఎల్లదీస్తున్నారు అనమాట అంటే ఇంట్లో కావాల్సినవి ఏవి లేవు అన్ని నిండుకున్నాయి అటువంటి సమయంలో వాళ్ళకి ఆ బాధ ఏం లేదు ఆయన ఒక రోజు అలాంటి సమయంలో ఆయన స్నానం చేయడానికి నదికి వెళ్ళారనమాట స్నానం చేయడానికి నదికి వెళ్తే ఆ సమయంలో అక్కడికి ఆ వాళ్ళ భార్య ఒక్కతి మాత్రమే ఉంది ఇంట్లో ఆశ్రమంలో అక్కడికి ఇద్దరు బాల బాల బాలకులు వచ్చారు వచ్చి వాళ్ళు కావలసిన మొత్తము ఆ నెయ్యి వెన్న మళ్ళీ కావలసిన ఆహార ధాన్యాలు కూరగాయలు ఆ పళ్ళు అన్ని తీసుకొచ్చి ఇచ్చారు ఎప్పుడు కూడా ఎవరు ఇంత పెద్ద మొత్తంలో ఎవరు తెచ్చి ఇవ్వకపోయే లోపు ఆమెకు అనుమానం వచ్చింది ఎవరంటే మీరు ఎందుకు ఇవన్నీ మాకిస్తున్నారు అని అడుగుతుంది అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు ఇవన్నీ మీ భర్తనే పంపించారు ఇక్కడికి అంటే అవునా మా భర్త ఎలా పంపించారు అంటే మా భర్త ఇవన్నీ పంపి అది పంపించమని అడగరే అని ఆమె సందేహపడుతుంది అప్పుడు ఆ మా వాళ్ళు చెప్తారు ఆ మీ భర్తనే పంపించాడండి అందులో ఏ సందేహం లేదు ఇస్తే మీరు తీసుకోరేమో అని మేము సందేహిస్తుంటే కూడా లేదండి ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఆ మమ్మల్ని పంపించారు అక్కడికి పంపించారు ఒకవేళ మేము వెళ్ళము అని చెప్తే చూడండి మమ్మల్ని కొట్టారు అని వెనకాల ఈపు మీద చూపిస్తారనమాట వాతల్ని చూపిస్తారు ఇద్దరు అది చూసినప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది నా భర్త ఎప్పుడు ఇలా ప్రవర్తించరే ఎందుకు ఈ రోజు ఇలా చేశారు అని ఆమె ఆశ్చర్యపోయి అది మొత్తం స్వీకరిస్తుంది అనమాట కొంత సమయానికి వాళ్ళ భర్త తిరిగి వస్తారు అర్జునాచార్య వచ్చినప్పుడు అవన్నీ చూసి అడుగుతారు ఏంటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా నువ్వు ఈ ఆహారం తయారు చేసి రెడీగా ఉంచావు అంటే ఇవి మీరే పంపించారు కదా ఇద్దరు బా బాలకుల్ని వాళ్ళే వచ్చి మొత్తము మనకి ఈ సరుకులన్నీ ఇచ్చారు అంటే ఆ వాళ్ళెవరు అంటే మీరు ఎందుకు అలా చేశారు వాళ్ళకి తీసుకొని రామంటే మీరు కొట్టారంట వాళ్ళని ఆ అలా చేయడం మీకు భావ్యమేనా అని వాళ్ళు అంటారనమాట అంటే అప్పుడు ఆ భర్త చెప్తాడు లేదు నేను అలా ఎవ్వరిని అలా నేను ఎవరిని బలవంతంగా పంపించలేదు నా లైఫ్ లో నేను ఎప్పుడు అలా చేయలేదు ఇప్పుడు ఎందుకు అలా చేస్తానని నువ్వు అనుకుంటున్నావు అంటే వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పు అంటే అప్పుడు ఆ భార్య చెప్పడం ప్రారంభిస్తుంది ఒకతను చాలా తెల్లగా ఉన్నాడు ఆ బాలకుడు బ్లూ కలర్ పంచి కట్టుకొని ఉన్నాడు ఆ ఇంకొకతను వచ్చారు ఆయననేమో ఆ పీతాంబరం అంటే పసుపు రంగులో ధోతి వేసుకున్నాడు మళ్ళీ ఆయన ఆ వాళ్ళిద్దరిలో ఎంతో తేజస్సు ఉంది ఆ తేజస్సు చూస్తుంటే ఆ వాళ్ళు ఎంత నాకు చాలా ఆకర్షణ కలి కలి కలిగింది వాళ్ళిద్దరి మీద ఒకతను నెమలిపించం పెట్టుకున్నాడు ఆ చేతిలో వాళ్ళు ఆయననేమో ఆ విధంగా ఆమెకు వర్ణిస్తూ ఉంటే ఆ బాలకుల గురించి ఆమెకు అర్థమవుతుంది అనమాట అప్పుడు ఓ నేను ఎవరిని చూశాను నేను చూసింది స్వయంగా కృష్ణ భగవాను బలరామున్న అని ఆశ్చర్యపోతుంది అనమాట ఆమెకు ఆమె అంటే ఆమెకు చూసినప్పుడు ఆ అర్థం కాలేదు వర్ణిస్తుంటే అర్థమైపోయింది అనమాట నేను ఎవరిని చూశానని అంటే కృష్ణ భగవానుడు కొన్నిసార్లు మనకు దర్శనం ఇచ్చినా గాని ఆ సమయంలో మనకి అర్థం కావద్దు అని ఆయన అనుకున్నారనుకోండి మన మీద యోగమాయ ప్రభావం పనిచేస్తుంది మన కళ్ళ ముందు ఉన్న కృష్ణుణ్ణి మనం గుర్తించలేము ఒకవేళ ఆయన మనం గుర్తించాలి అనుకుంటే ఈజీగా గుర్తించగలం ఒక్కొక్కసారి మనము భగవంతుణ్ణి ఏదో అడగాలని మాట్లాడాలని అనుకున్నా ఆ సమయంలో మనకి గుర్తు రాదనమాట గుర్ అందుకని కృష్ణ భగవానుడు ఏం చెయ్యాలనుకుంటాడో అదే మనం చెయ్యగలము అదే ఆలోచించగలము అదే అర్థం చేసుకోగలము ఆయనకి అప్పుడు అర్థమైందనమాట కృష్ణ భగవానుడు ఆ శ్లోకంలో చెప్పారు అనన్యాశ్చింతయంతో మా వారి అహం అహం అని అంటే నేనే స్వయంగా వస్తాను అని చెప్పాడు కృష్ణ భగవానుడు స్వయంగా ఆయనే వచ్చారా నా కోసము అని ఆశ్చర్యపోయి చాలా బాధపడతారనమాట అయితే మరి అక్కడ వాళ్ళిద్దరి మీద ఉన్నాయని చెప్పారే ఆ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని వాళ్ళ అని అర్జునాచారి ఆలోచిస్తూ ఉండాలన్నమాట ఆలోచిస్తూ ఉంటే ఆయనకి తర్వాత అనిపిస్తుంది మనకి ఎంత ఆలోచించినా అర్థం కాకపోయినా కృష్ణుడే అది మనకి స్ఫురణకు వచ్చేలా చేస్తారనమాట అప్పుడు ఆయనకి అర్థమైంది నేను అక్కడ ఆ లైన్ ని వాటి మీద ఆ స్క్రాచ్ చేశాను అంటే అన్ వాటి మీద అడ్డంగా లైన్ కొట్టేశాడు అనమాట నేను అలా కొట్టేశాను ఎంత తప్పు చేశాను అదే నాకు ఇక్కడ వాతలాగా వాళ్ళిద్దరు చూపిస్తున్నారు కృష్ణ బలరామురు ఆ అహము అంటే ఆ నేనే స్వయంగా వస్తాను అనేది నేను నమ్మలేదు కానీ స్వయంగా నేను నమ్మలేదు కాబట్టి అసలు అది వాళ్ళని నేను కొట్టినట్టుగా భావిస్తున్నాను కా భావిస్తున్నారు కానీ వాళ్ళు అసలు ఆ దెబ్బ తగిలింది నాకు ఆ కొరడా దెబ్బ తగిలింది నాకు ఎందుకంటే నేను ఎంత మూర్ఖుళ్ళ ఆలోచించాను భగవంతుడి గురించి భగవంతుడు స్వయంగా భగవద్గీతలో చెప్పింది ఎంత శుద్ధ భక్తులమైన ఇప్పుడు మనమందరం మీరు ఇవన్నీ నమ్ముతారా అండి అని చెప్తే మేము నమ్ముతామని చెప్తాం కానీ అది మనసులో ఎక్కడో ఒక మూలలో మనకి అపనమ్మకం అనేది ఉంటుంది అనమాట ఆ దానికి ఎగ్జాంపుల్ గా ఈ అర్జునాచార్య ఆ స్టోరీ తీసుకోవచ్చు ఎన్ని చెప్పినా ఈ భాగవతం గురించి భగవద్గీత గురించి మేము ఎన్ని చెప్తున్నా మనం ఎన్ని చర్చిస్తున్నా ఆ ఇవన్నీ చదువుతాం కానీ ఎక్కడో మూలలో ఒక అపనమ్మకం ఇదంతా నిజమేనా ఇలా నిజంగా కృష్ణుడు వస్తాడా మన కష్ కష్టం వస్తే కృష్ణుడు మనని రక్షిస్తాడా అనే ఏదో ఒక మూలలో మనకు అపనమ్మకం ఉంటుంది అందుకనే మనం ఏది అడిగినా ఎన్నడిగినా కృష్ణ భగవానుడు స్వయంగా మన దగ్గరికి రావట్లేదు ఎందుకంటే మనకి ఇంకా అపనమ్మకం ఉంది మనసులో పూర్తిగా సర్వస్వ శరణాగతి మనము భగవంతుడికి కాలేదు అందుకనే మన దగ్గరికి స్వయంగా భగవంతుడు రావట్లేదు ఆ ఈ భగవంతుడు స్వయంగా ఎందుకు వస్తాడు దీని గురించి ఒక చిన్న కథ ఉంది ఆ అక్బర్ బీర్బలు ఒకసారి ఆ వాళ్ళ సభలో ఉన్నారనమాట ఆ సభలో ఉన్నప్పుడు అక్బరు ఏం చేస్తున్నాడంటే ని ప్రశ్నిస్తున్నాడు అనమాట బీర్బల్ ని ప్రశ్నిస్తున్నాడు ఏమంటున్నాడు ఆ మీ భగవంతుడు ఎక్కడైనా నేను స్వయంగా వస్తాను స్వయంగా వస్తాను అని చెప్తాడు మరి మా మా భగవంతుడు ఆ ఆయన ఎక్కడ కూడా స్వయంగా రారు ఆ ఆయన అనుయాయులని ఆయన సేవకులని పంపిస్తారు మాకు ఏదైనా కష్టం వస్తే మరి మీ భగవంతుడు ఎందుకు స్వయంగా వస్తారు ఆయనకు అంత కెపాసిటీ లేదా ఎవరిని పంపించలేరా అని అడుగుతున్నారనమాట ఆ విధంగా అడుగుతుంటే బీర్బలికి ఏం చెప్పాలో అర్థం కాదు సడన్ గా అర్థం కాక సరే ఆయనకి మనం లైవ్ లో చూపించాలి అనుకున్నారనమాట లైవ్ లో చూపించాలి అని అనుకొని అక్కడ ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేశారు అది ఏం చెయ్యాలి అని ఆలోచించి ఒక రోజు ఒక చిన్న ఆ ఒక రోజు ఏం చేస్తారంటే ఒక రోజు ఏం చేస్తారంటే ఒక చిన్న బొమ్మకి ఆ ఆ ఒక ఆ అక్బర్ యొక్క మనవడు ఉంటాడు కదంటే ఆ మనవడి లాగా డ్రెస్ వేస్తారనమాట డ్రెస్ వేసి అక్బర్కి తెలిసేలాగా ఆయన మనవడిని ఎక్కడికో తీసుకొని వెళ్తున్నాము అని తెలిసేలాగా ఆయనని తీసుకొని ఒక పడవ ఎక్కించుకొని ఎక్కడికో తీసుకొని వెళ్తారు అయితే ఆయన మనవడిని చూసి ఆయనే వెళ్తున్నాడు అనుకొని వెనకాల అక్బర్ కూడా వస్తాడు అయితే ఆ మనవడిని తీసుకుని వెళ్ళిన వాళ్ళందరూ కూడా కాసేపు బోట్ బోట్లో కాసేపు ఆయనతో మాట్లాడి తర్వాత ఆయనకు అక్బర్కి కి అర్థమయ్యే విధంగా ఆయనని ఆ నదిలో పడేస్తారనమాట నదిలో పడేయంగానే ఆయనకు అర్థమవుతుంది అక్బర్కి ఆయన నా మనవడే అనుకుని పడిపోయారు అనుకుని అక్కడ ఎంత మంది ఉంటారండి చుట్టూ సేవకులు అందరూ ఉంటారు ఆయన అక్బరు ఒక ముసలివాడు అయినా గాని అదంతా మర్చిపోయి ఆ నీళ్లలోకి దూకి అక్కడికి వెళ్ళి ఆయన్ని రక్షిస్తాడు రక్షిస్తే చూస్తే అది బొమ్మ ఇదేంటిది బొమ్మ ఇలా నాతోని జోక్స్ చేస్తున్నారా మీరు ఎందుకు ఇలా చేశారు అని అడిగితే అప్పుడు బీర్బల్ చెప్తాడనమాట ఏమంటాడంటే మీరన్నారు కదా కృష్ణ భగవాను ఎవరికైనా భక్తులకి కష్టం వస్తే స్వయంగా ఎందుకు రావాలి అని అడిగారే మరి ఎంత ఎవరినైనా సేవకుల్ని కానీ అనుయా అనుయాయుల్ని కానీ పంపించవచ్చు అని చెప్పారు కదా మరి ఇప్పుడు మీరెందుకు స్వయంగా దూకారు ఆ రాజుగారు మరి ఇక్కడ అందరు ఉన్నారు మీ సేవకులు ఎవరికైనా చెప్పొచ్చు కదా వాళ్ళని దూకి రక్షించమని అంటే ఒరే మూర్ఖుడా నా మనవడు స్వయంగా కింద పడిపోతే నదిలో నేను ఇంకా వెయిట్ చేయాలా దూకకుండా అని అడుగుతారన్నమాట అదే మరి కృష్ణుడికి ఎందుకు అన్వయించుకోరు అంటే ఆయనకి ఇంకా అప్పుడు రియలైజ్ అవుతారు ఆయనకి ఇంకా చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది అనమాట మన ఆ భగవంతుడి మీద ఆ విధంగా ఆ ఏదైనా కానీ కొన్ని విషయాలు మనము స్వయంగా అనుభవంలోకి వస్తేనే అర్థమవుతాయి అనమాట ఇప్పుడు మనము కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు మనకి ఏదైనా కష్టం వస్తే కృష్ణ స్వయంగా వస్తారు అని కానీ మనకి ఎక్కడో అనుమానం ఉందనమాట కానీ ఈ లాగా మనము ఖచ్చితంగా నమ్మితే సర్వస్వ శరణాగతి అయితే స్వయంగా కృష్ణ భగవానుడు మన కోసం వస్తారు దానికి ఉదాహరణగా ఇది చూసామండి మనము నెక్స్ట్ ఇది కృష్ణుడి యొక్క రక్షణ ఆ విధంగా కృష్ణుడి యొక్క రక్షణ స్వయంగా భక్తుల్ని రక్షించడానికి ఎప్పుడు ఆయన ముందుంటారు ఇక్కడ ఏం చెప్పారండి ఇంకా భగవద్గీత టూ పాయింట్ ఫోర్ వన్ హరే కృష్ణ వ్యవసాయాత్మిక బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి రేకే హా కురునందనా బహుశా హ్యాశ్చ బుద్ధయో వ్యవసాయినాం ఈ మార్గమున ఉన్న స్థిర ప్రయోజనముతో ఒక లక్ష్యమును ఒక లక్ష్యమునే కలిగియుందురు ఓ కురునందన స్థిర ప్రయోజము లేని వారి బుద్ధి అనేక విధములుగా ఉండును ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఏదైనా నువ్వు ఒకటే ఒక లక్ష్యాన్ని పెట్టుకో దాని మీదనే నువ్వు ఆ నీ నీ లక్ష్యాన్ని పెట్టుకొని దాని మీదనే ఆ నువ్వు ఆ ప్రయాణం చెయ్యి దాన్ని పొందడానికే నువ్వు వెళ్ళు దాన్ని పొందడానికే నీ ప్రయత్నం చేయి దాన్ని పొందడానికే నీ శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించు దానినే ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి అంటారనమాట ఇప్పుడు మనము ఒక పిల్లవాడు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది అనుకోండి ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాడు అనుకోండి అప్పుడు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఏమో ఏం ఆలోచించాలి ఇంజనీరింగ్ గురించి ఆలోచించాలి ఎలా ఆ సబ్జెక్ట్లో నేను మెళకువలు సంపాదించాలి ఎలా మంచిగా చదవాలి ఎలా పాస్ అవ్వాలి అని దాని మీదనే ఫోకస్ ఉండాలి ఒకసారి మెడిసిన్ అది ఇంజనీరింగ్ చదువుతూ మెడిసిన్ గురించి ఎవరన్నా ఆలోచిస్తామండి ఇంకా వేరే ఏదైనా డిగ్రీ గురించి ఆలోచిస్తామా ఒక డ్రాయింగ్ చేసేవాడు డ్రాయింగ్ చేయడం మీదనే శ్రద్ధ పెట్టాలి అంతేకాని డ్రాయింగ్ చేస్తూ ఎవరైనా మ్యూజిక్ నేర్చుకుంటుంటే వాళ్లతో పాటు సాంగత్యం చేసి వాళ్ళ మీద శ్రద్ధ పెట్టారనుకోండి అప్పుడు వాళ్ళు ఇది పొందలేరు అది పొందలేరు మనం ఏమంటాం రెండు పడవల మీద కాలు వేయొద్దు అంటాం ఏదైనా నువ్వు ఒక విషయం నమ్ము ఒక విషయంలో ఆ స్థిరమైన బుద్ధిని ఉంచు ఆ విధంగా నువ్వు భగవంతుని చేరడానికి ప్రయత్నించు ఆ విధంగా మనం కూడా వ్యవసాయాత్మిక బుద్ధి అంటే మనము కూడా స్థిరంగా మనము కృష్ణ భగవానుడి మీద మాత్రమే స్థిరమైన మనసుని ఉంచాలి అందుకని మన హైందవ సాంప్రదాయం మీద ఒక జోక్ ఉందండి ఆ ఏం చెప్తారంటే ఆ క్రిస్టియన్స్ అంటారంట ఆ ఏదో వాళ్ళకు ఒక సమస్య వచ్చింది వాళ్ళు మునిగిపోతున్నారు వాళ్ళ పడవ మునిగిపోతూ ఉంది మునిగిపోతూ ఉంటే వాళ్ళేమో ఏం చేశారు వెంటనే ఆ వాళ్ళు జీసస్ క్రీస్ ని తలుచుకున్నారు తలుచుకోగానే ఆయన వచ్చి వాళ్ళని రక్షించాడు ముస్లింస్ ఏం చేశారు వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి మహమ్మద్ ప్రవక్త మహమ్మద్ ప్రవక్తని తలుచుకున్నారు ఆయన వచ్చి వాళ్ళని రక్షించాడు మన హిందువులు ఏం చేశారు ఫస్ట్ కృష్ణ అన్నారు ఆయన వచ్చే లోపే మళ్ళీ రామ అన్నారు మళ్ళీ శివ అన్నారు మళ్ళీ ఇంకా వినాయక అన్నారు దుర్గామాత అన్నారు అంటే ఉన్నయన్నీ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నయన్నీ చెప్తూ ఉన్నారు మళ్ళీ కాసేపు కాగానే ఆయన భగవంతుడు వచ్చే లోపనే మళ్ళీ సాయిబాబా అన్నారు ఇలా నిమిషానికి ఒక దేవుడి మీద మనము ఆ మనసు పెడితే ఎవరి మీద పూర్తి ఫోకస్ ఉండదు మనము ఆ ఎవరికైనా మన పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళని మంచిగా చూసుకోవాలి అంటే ఆ మన పిల్లల మీదనే మనం ఫోకస్ పెడతాం అంతేగాని కాసేపు మన పిల్లల్ని రెండు సంవత్సరాలు బాగా చూసుకొని మూడవ సంవత్సరం పక్కింటి వాళ్ళ పిల్లల మీద మనం ఫోకస్ పెడతామండి వాళ్ళని మంచిగా చూసుకోవాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు మంచిగా చదువుకోవాలి వాళ్ళ జీవితం ఎట్లు కావాలి అని అంటే ఏదైనా మనము మన పిల్లల మీద ఎలా ఫోకస్ చేస్తామో అలాగే దేవాది దేవుడైన కృష్ణ భగవానుడి మీద మాత్రమే మన ఫోకస్ ఉండాలి అటు ఇటు చూస్తే మనకి దేని మీద స్థిర లక్ష్యం ఉండదు నేను ఈరోజు ఉదయం మార్నింగ్ లేస్తున్నాను నేను కృష్ణుడికి మంగళహారతి ఇవ్వడం కోసం ఉదయం లేవాలి ఈ రోజు నేను జపం చేయాలి అంటే జపం చేస్తుంటే నాకు కృష్ణుడు గుర్తు రావాలి అంతేగాని రోజు కృష్ణుడు ఒక రోజు రాముడు ఒక రోజు శివ ఒక రోజు వినాయకుడు అంటే ఎవరి మీద నాకు స్థిరమైన బుద్ధి కలగదు స్థిరమైన బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి ఉంటే నువ్వు ఆ లక్ష్యాన్ని తొందరగా చేరగలవు ఆ విధంగా మనము ఆ లక్ష్యాన్ని చేరాలి అంటే ముందు మన మనసులో అనన్యమైన భక్తి ఉండాలి అనన్యమైన భక్తితోని ఆయనకి సర్వస్వ శరణాగతి అవ్వాలి కృష్ణ భగవానికి ఎవరికైనా మనము సర్వస్వ శరణాగతి అవ్వకపోతే మనం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేము ఇప్పుడు చూడండి మన పిల్లలు ఉన్నారు మనకు హండ్రెడ్ పర్సెంట్ శరణాగతిలో ఉంటారు నా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మా అమ్మ చూసుకుంటుంది మా నాన్న చూసుకుంటారు ఇంకా తప్ప ఇంకా లోకల్లో ఎంతో మంది జీవులు ఉన్నారు ఎంతో మంది ఉన్నా వాళ్ళు వచ్చి చూసుకుంటారని వాళ్ళు భావిస్తారా అండి అది ఎంత ఆ దగ్గర బంధువులైనా ఆ అమ్మమ్మ తాతయ్య అయినా అత్త మామలైనా పిన్ని బాబాయ్ అట్లా అనుకుంటారా వాళ్ళు ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చేమో కానీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ తల్లిదండ్రుల మీదనే ఫోకస్ పెడతారు ఆ పిల్లలు ఎలా తల్లిదండ్రుల్ని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని అమ్ముతున్నారో మనము కూడా అదే విధంగా కేవలం కృష్ణ భగవానుడే నాకు తల్లి తండ్రి అని ఎప్పుడు మనము అనన్యమైన భక్తితో సర్వస్వ శరణాగతి అవుతామో మనకు పిల్లలకి ఏ కష్టం వచ్చినా తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళకి ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా వాళ్ళ దగ్గర డబ్బున్నా లేకపోయినా వాళ్ళు ఎక్కడ ఉన్న పిల్లలకు కష్టం రాగానే అక్కడి నుంచి పరిగెత్తుకొని ఊరికొస్తారు తల్లిదండ్రులు ఆ విధంగా మనం కేవలం కృష్ణుడి మీదనే మన అనన్యమైన భక్తి చింతన సర్వస్వ శరణాగతి ఉంటే ఏ విధంగా ఆయన అర్జునాచార్య కోసం భగవంతుడు స్వయంగా వచ్చారో మన కోసం కూడా ఆ విధంగా స్వయంగా వస్తారనమాట ఆ విధంగా అనన్యమైన భక్తితోని ఉన్న వాళ్ళు ఎవరు అంటే ద్రౌపది ఆ విధంగా భగవంతుడి మీద సర్వస్వ శరణాగతి అనన్యమైన భక్తితో ఉన్న వాళ్ళకి మనకి ఎగ్జాంపుల్ ఎవరంటే ద్రౌపది అనమాట ఆమె పంచ పాండవులకి భార్య ద్రుపదుడి యొక్క పుత్రిక ఆమె ఒకరోజు ఆ ఇంద్రప్రస్థంలో వాళ్ళ ఇంద్రప్రస్థం అది అంత జరిగిన తర్వాత ను అక్కడ వాళ్ళందరూ కలిసి ఆ పాండవులతో సహా కృష్ణుడు కూడా ఆ కొన్ని ఏదో సెలబ్రేషన్ లో భాగంగా కొన్ని ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉన్నాడనమాట ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటే అందరు అక్కడే కూర్చొని ఉన్నారు కృష్ణుడి యొక్క చెయ్యి ఏ వేల్ ఫింగర్ కొంచెం కట్ అవుతుంది కట్ కాగానే ఏం చేస్తుందంటే ద్రౌపది వెంటనే వచ్చి ఆమె ఆ చీర కొంగుని చింపి కట్ కడుతుంది అనమాట మనము మన సొంత పిల్లలకి ఏమన్నా అయినా కానీ మనం అలా చింపుతామండి చీరని ఆగా వెంటనే నేను ఆ కట్టుకొట్టడానికి ఏదైనా తెస్తాను అక్కడ అక్కడ వైట్ ఖర్చీఫ్ ఉంది అనుకో ఆగు వైట్ ఖర్చీఫ్ అది రెడ్గా అయిపోతుంది ఆగు నేను క్లాత్ తీసుకొస్తాను అది తీసుకొస్తాను ఇది తీసుకొస్తాను అని వెళ్తాం కానీ ఎవరైనా చీర జింపుతామండి అసలు మనకు ఆ చీర జింపు వచ్చే ఒక ఆప్షన్ ఉందని కూడా మనకు ఆ టయానికి గుర్తురాదు కానీ ఆమె ఆ ఆ సమయంలో ఆ కట్టుకట్టిన సమయంలో ఆయన ధర్మరాజు సామ్రాట్ అయితే ఆమె సామ్రాజ్ఞి మొత్తము ఆ ఈ భూమండలం మొత్తానికి ఆమె మహారాణి ఆమె ఎంత కాస్ట్లీ చీర కట్టుకుని ఉంటుందండి ఆ సమయంలో ఆ చీరని చింపి కృష్ణ భగవాన్ని కట్టిందన్నమాట అది ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా అక్కడ అంత మంది ఉన్నారు కదా వాళ్ళు ఎవరైనా కడతారులే వాళ్ళు ఎవరైనా చూసుకుంటారులే కృష్ణ భగవానుడు నా భర్తలు అందరూ కూడా మగవాళ్ళు కృష్ణ భగవానికి వాళ్ళు అందరు వెళ్ళి చూస్తారులే అని అనుకోలేదు ఎప్పటికి కృష్ణ భగవాని చేయికి అలా తగిలిందో వెంటనే వచ్చి కట్టేసింది అనమాట అంటే సెకండ్ థాట్ సెకండ్ ఆలోచన ఇంక వేరే ఆలోచన అనేది లేదు ఆమెకి ఆ విధంగా మనము కృష్ణ భగవాన్ మీద ఆమె అక్కడ అంతమంది ఉన్నారు ఎవరేమనుకుంటారు నా భర్తలు కట్టుకు కడతారు కదా నేనే ఎందుకు కురుకొచ్చి కట్టాను అంటారేమో ఆ విధంగా ఏ విధమైన ఆలోచన లేదు ఆమెకి కేవలం కృష్ణుడికి ఏ దెబ్బ తగిలింది నేను వెళ్ళి వెంటనే చూసుకోవాలి ఆ ఒక్క ఇంటెన్షనే ఉందన్నమాట ద్రౌపదికి ఆ విధంగా అప్పుడు కృష్ణ భగవానుడు చెప్తారు ద్రౌపదికి నువ్వు ఆ ఇచ్చిన దానికి నేను వెంటనే నీకు తిరిగి ఇస్తాను అని ఆయన ఆ రోజు అంటారు అది ద్రౌపదికి అర్థం కాదు తర్వాత ఏం జరుగుతుందంటే ఆ విధంగా ఇంద్రప్రస్థం అంతా వాళ్ళకి అయిపోయిన తర్వాత ఆ మొత్తము కౌరవులు మామూలుగా ధృత ఆ మళ్ళీ ఆయన సామంతరాజు అనమాట అప్పుడు ఒక సామ్రాట్ని ఆ మామూలుగా ఒక పెద్ద నాన్న లాగా ఇన్వైట్ చేస్తారు వాళ్ళ రాజ్యానికి దానితో పాటుగా ఆ జూదమాడడానికి పిలుస్తారు అనమాట అయితే మామూలుగా జూదమాడడానికి పిలిస్తే ఎవరైనా కానీ ఎందుకు వెళ్ళాలి ఒక రాజు నాకు ఇష్టం లేదని చెప్పొచ్చు కదా ధర్మరాజుకి తెలియదా జూదం ఆడకూడదు అని ఎందుకు వెళ్ళాడు మరి ఆయన అంటే అక్కడ ఒక క్షత్రియుడు జూదమాడడానికి ఎవరినైనా ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట వెళ్లకుండా రిజెక్ట్ చేయడానికి లేదు ఒక బ్రాహ్మణుడికి ఒక క్షత్రియుడికి కావాలంటే వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పొచ్చు కానీ ఇక్కడ క్షత్రియుడు చెప్పడానికి లేదు ఆ పెదనాన మొదటిసారి పిలిచాడు అందుకని వాళ్ళందరూ వెళ్తారనమాట ఆ వెళ్ళినప్పుడు ద్రౌపది ఆమె శయన మందిరంలో ఉంటుంది ఆ సమయంలో ఆమె మామూలుగా స్త్రీలు ఒక నాలుగు రోజులు పక్కకుంటారు కదండి ఆ సమయం అనమాట ఆ విధంగా ఆమె అప్పుడు శయన మందిరంలో ఉంది ఆ మామూలుగా మొత్తము ఆ రాజ్యసభలో ఉన్న వాళ్ళందరూ రాజులు కూడా అక్కడ ఉంటారు మొత్తం కౌరవులు పాండవులు అందరు ఉంటారు అనమాట ఎందుకంటే ఆ ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేస్తూ అందరిని ఇన్వైట్ చేస్తారు అందరు రాజుల్ని వాళ్ళు అందుకని అందరు అక్కడ ఉన్నారు అయితే ఆ జూదం జరిగేటప్పుడు ఈ దుర్యోధన ఏం చేస్తాడంటే శకునికి ఇస్తాడు నా బదులు నువ్వు పాచికలు వెయ్యి అని కానీ ఆ విధంగా ఇచ్చినప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు ధర్మరాజు ఏం చేస్తాడు ఆయనే వేస్తాడు అనమాట ఆయనకి ఏ విధమైన అనుమానం లేదు వాళ్ళ మీద ఆయనకి ధర్మరాజుకి ఎవరైనా గాని చాలా మంచి వాళ్ళలాగే కనిపిస్తారు ఎవరిలో కూడా ఆ తప్పు దోషం అనేది కనిపించదు అందుకని ధర్మరాజు ఏం చేస్తాడంటే అప్పుడు జూదమాడతాడు జూదమాడినప్పుడు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి కోల్పోతూ ఉంటాడు ముందు ఆ రాజ్యాన్ని కోల్పోతాడు తర్వాత అన్నదమ్ముల్ని కోల్పోతాడు తర్వాత తనని తానే కోల్పోతాడు ఆ విధంగా చివరగా ద్రౌపది వంతు వస్తుందనమాట ద్రౌపదిని కూడా ఆ జూదంలో ఆ పణంగా పెడతాడు చివరికి ద్రౌపదిని కూడా కోల్పోవాల్సిన సమయం వస్తుంది ఆ సమయం రాగానే ఇంకా దుర్యోధను చెప్తాడు దుశ్శాసనికి వెళ్ళి ద్రౌపది ఇప్పుడు మనకు దాసి వీళ్ళందరూ దాసులు దాసుల యొక్క భార్య కూడా దాసినే అవుతుంది వెళ్ళి ఆమెని తీసుకురా అని చెప్తాడు ఆ సమయంలో దుశ్శాసరుడు ఆమె మది మా మందిరంలోకి వచ్చేలోపు చూసి ఆమె ఆశ్చర్యపోతుంది ఈ సమయంలో ఇక్కడికి ఎవరు రాకూడదు ఎందుకు వచ్చావు అని ఆశ్చర్యపోయినప్పుడు ఆ దుశ్యాసరుడు మాత్రం ఏ మాత్రం కూడా ఆ ఆమెతోని మంచిగా ప్రవర్తించడు అమర్యాదగా ఆమెని రమ్మని పిలుస్తాడు అప్పుడు ఆమె ఒప్పుకోదు నిరాకరిస్తుంది ఎందుకంటే ఆ సమయంలో ఆ వాళ్ళు ఈ ఒక ఏక వస్త్రాయి ఉండేవాళ్ళు అనమాట ఏక వస్త్రాన్ని మాత్రమే ఆ చుట్టుకొని ఒక చీరలాగా ఉండేవాళ్ళు ఇంకా లోపల వస్త్రాలు ధరించేవాళ్ళు కాదు ఆ సమయంలో అందుకని ఆమె రావడానికి అసలు ఇష్టపడదు ఒప్పుకోదు అప్పుడు దుశ్శాసనుడు ఏం చేస్తాడంటే అమర్యాదగా ఆమె చెప్తే వినలేదని ఆమె ఆ వెంట్రుకలు పట్టుకొని ఈడ్చుకుంటూ సభకు తీసుకొని వస్తాడనమాట ఆ విధంగా ఒక్క నిమిషం మా హరే కృష్ణ ఆ విధంగా ద్రౌపదిని ఈడ్చుకుంటూ ఆ తీసుకొని వస్తాడనమాట సభకి అయితే మామూలుగా చూసిన వాళ్ళు అనుకోవచ్చు అది ఏంటి ఒక ఆమె ఒక మహారాణి ఇలా ప్రవర్తిస్తున్నాడు ఆమెతోని అని ఎవ్వరు కూడా ఆ ద్రౌపదిని ఆ అలా తీసుకొని వస్తుంటే అక్కడ ఎవ్వరు కూడా వ్యతిరేకించరు ఆ సభలో అందరూ అలా చూస్తుండే చూస్తూ ఉండిపోతారు ఆమె ఆశ్చర్యపోతుంది ఏంటి ఈ సభ ప్రవర్తన ఇలా ఉంది ఆమె భర్తలు అందరూ కూడా నేలని ముఖానికి వేసి ముఖం నేలకేసి ఇలా చూస్తూ ఉంటారు ఎవరు ఆమెకి వెళ్ళి చూడరు ఆమె అక్కడికి వెళ్ళగానే భర్తలని అర్థిస్తుంది వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వరు తర్వాత అక్కడ ఎవరెవరు ఉంటారండి భీష్మాచార్యుడు మళ్ళీ విదురుడు వాళ్ళందరూ కూడా ఉంటారన్నమాట భీష్మ పితామహుడు కానీ విదురుడు కానీ వాళ్ళందరికీ సహాయం చేయాలని ఉన్న సహాయం చేయలేని పరిస్థితి వాళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుడికి వివరించాలని ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళు ఎవరు వచ్చి వచ్చి కూడా స్వయంగా ఆపడానికి ప్రయత్నించలేదు ఆ సమయంలో ద్రౌపది ఎన్నో విధాలుగా అందరినీ అడిగింది ప్రయత్నించింది రక్షించమని వాళ్ళెవ్వరూ ఏం మాట్లాడట్లేదు చివరగా ఏం చేసిందండి స్వయంగా తన శక్తినే తను నమ్ముకుంది తన శక్తినే తను నమ్ముకొని రెండు చేతులతోని గట్టిగా చీరని పట్టుకొని ఆమె ప్రయత్నిస్తూనే ఉంది ఆ అది అపోజ్ చేయడానికి వ్యతిరేకించడానికి కానీ ఆమె శక్తి సరిపోవట్లేదు ఆ విధంగా అప్పుడు ఆమెకి ఆ అర్థమైపోతుంది ఈ సభలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నన్ను రక్షించలేరు కేవలం నన్ను రక్షించేది ఎవరు అంటే కృష్ణ భగవానుడు మాత్రమే అని చెప్పి ఆమె ఎప్పుడైతే రెండు చేతులు వదిలేసి సర్వస్వ శరణాగతి అయి రెండు చేతులు ఇలా పైకెత్తి పిలుస్తుంది చూడండి అది సర్వస్వ శరణాగతికి ఆ ప్రతీక అనమాట ఆ విధంగా రెండు చేతులు పైకెత్తి సర్వస్వ శరణాగతి అయి గోవిందాన్ని ఎప్పుడు పిలిచిందో కృష్ణ భగవానుడు ఆ ఒక్క నిమిషంలోనే వచ్చి ఆమెకు చీరని ఇచ్చారనమాట అది ఎంతగా ఇచ్చారంటే ఆ చీర ఇంకా అలా వస్తూనే ఉంది వస్తూనే ఉందనమాట దుశ్శాసనుడు అది లాగలేకపోయాడు ఆ సమయంలో మొత్తము ఆ ప్రదేశం మొత్తము కూడా ఆ కృష్ణ భగవానుడికి ఆ ఎంత కోపం వచ్చిందంటే ఆ సమయం మొత్తం కూడా ఎప్పుడు చీరని ఇవ్వడం పూర్తి చేశాడు అది మొత్తం అంధకారం నిండిపోయి ఉందనమాట ఆ సమయంలో ఇంకా ద్రౌపది ఎంత కోపం వచ్చిందంటే ఆమెకి వాళ్ళందరినీ కూడా ఆ సెకండ్ లోనే శపించేయాలనుకుంది ఒక మాట ఆమె అంటే అక్కడ ఉన్న సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సమయంలో ఆ సెకండ్ లోనే మరణించేవాళ్ళు కానీ ఆ ద్రౌపది కోపాన్ని అదుపు చేయడానికి కుంతి మాత వచ్చి అదుపు చేస్తుంది అనమాట నువ్వు ఇప్పుడు ఏ మాట అన్నా కానీ మొత్తము ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు వంశం అంతా సర్వనాశనం అవుతుంది నువ్వు ఏం మాట్లాడకుని ఆమెని అనునయించి ఆమెని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట అప్పుడు ద్రౌపది ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది అప్పుడు విదురుడు వచ్చి ధృతరాష్ట్రుడికి చెప్తాడు నీ ఆయనకి నాలెడ్జ్ ఇస్తాడు అనమాట మూర్ఖుడిలా కళ్ళు మూసుకొని ఎంతసేపు అలా కూర్చుంటావు నువ్వు ఇంకా అలానే కూర్చుంటే నీ వంశం అంతా నాశనం అయిపోతుందని ఆయనకి చెప్పగానే అప్పుడు ధృతరాష్ట్రుడు మాట్లాడడం మొదలు పెడతాడు అనమాట అమ్మ మమ్మల్ని అందరినీ క్షమించు నీ నీ పట్ల ఇంత మేము అపరాధం చేశాము మేము ఏం చెయ్యగలం నీ కోసం చెప్పు నీకేం కావాలని అడిగితే ఆ సమయంలో కూడా ఆమెకి ఎంత కోపం వచ్చినా భర్తల మీద భర్తల్ని అక్కడి నుంచి విముక్త అయ్యే విధంగా చేస్తుంది అనమాట అలాంటి పరిస్థితుల నుంచి ఎందుకంటే భర్తలందరూ కూడా ఇప్పుడు ఆ వాళ్ళందరికీ సేవకులు కౌరవులకి ఇప్పుడు వీళ్ళు సేవకులు దుర్యోధనుడి సేవకులు మా భర్తలు ఎవరికి సేవకులుగా ఉండడం నాకు ఇష్టం లేదు అందుకని వాళ్ళని ఈ పరిస్థితి నుంచి విముక్తి చేయమని అడుగుతుంది ఆ విధంగా విముక్తి కాగానే వాళ్ళందరూ కూడా ద్రౌపదిని తీసుకొని వనవాసానికి వెళ్తారనమాట ఇది ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి ఈ కౌరవుల యొక్క అధర్మ ప్రవర్తన దానికి ధృతరాష్ట్రుడు సపోర్ట్ చేయడం ఈ ఒక్క పరిస్థితి ద్రౌపదిని ఈ విధంగా అవమానించడం వలన ఆ సమయంలో ఆ సభలో ఉన్న వాళ్ళు కేవలం కౌరవులు పాండవులే కాదండి చాలా మంది ఇప్పుడు అక్కడ ఉన్న రాజులు సామంత రాజులు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు అందరూ చూస్తూనే ఉన్నారు ఎవరు ఆపలేదు ఎవరు బయటికి వెళ్ళలేదు భీష్మ పితామహుడు విదురుడుతో సహా ఎవరు బయటికి కూడా వెళ్ళలేదు అక్కడే ఉన్నారు అక్కడే ఉండి ఇదంతా చూస్తూ ఆపని వాళ్ళందరినీ నేను శిక్షిస్తాను వాళ్ళందరికీ శిక్ష పడుతుందని ఆ రోజే శ్రీకృష్ణ భగవానుడు తీర్మానం చేసుకున్నారు మనసులో దాన్నే తరువాత కురుక్షేత్ర యుద్ధంలో అప్లై చేశారనమాట కేవలము అక్కడ వాళ్ళందరికీ ఆమె శపించి వాళ్ళందరి కోపం అక్కడే తీర్చుకోవచ్చు ద్రౌపది ఆమె ఆమె శపిస్తే వాళ్ళందరూ అక్కడే నాశనం అయిపోతారు కానీ ద్రౌపది ఎంత కోపం వచ్చినా ఏం మాట్లాడకుండా ఎంతో ఓపిక పట్టింది ఆ మళ్ళీ స్వయంగా కృష్ణ భగవానుడే వాళ్ళని శిక్షించే వరకు వెయిట్ చేసింది అదే మనమైతే ద్రౌపది పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తామండి మన పరిస్థితి ఎలా ఉంటుంది ఆ సమయంలోనే కోపంతో నోటికొచ్చిన మాటలన్నీ ఎదుటి వాళ్ళని అంటాం అప్పుడు కృష్ణ భగవానుడు మనకి ఎంత వీలైతే అంత ఎదుటి వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నం చేస్తాం మనము కొంచెం ఏదైనా సమస్య వస్తుంది అంటే మన దానికి మనమే రియాక్ట్ అవుతున్నాం అనమాట అందుకని కృష్ణ భగవానుడు ఆ రియాక్ట్ అవ్వడం బంద్ చేస్తాడు ఇక్కడ ద్రౌపది ఏం చేసింది పాండవులు ఏం చేశారు ఎంత అవమానిస్తున్నా అది మొత్తం సభ అదంతా అన్యాయం అని తెలిసినా వాళ్ళందరికీ ఎంతో శక్తి ఉన్నా ఎవ్వరు కూడా ఆయుధం పట్టుకోరు ఆ ఒకసారి దుర్యోధనుడు ఆ విధంగా ఆ చీరలాగిన తర్వాత దుర్యోధనుడు ఏం చేస్తాడంటే కర్ణుడి యొక్క మాట విని ద్రౌపదిని వచ్చి నా తొడ మీద కూర్చో నా అంకం మీద కూర్చో అని చెప్తాడు అప్పుడు భీమసేనుడు కోపంతో గర్జిస్తాడనమాట ఒక సింహం ఏ విధంగా గర్జిస్తుందో ఆ విధంగా గర్జించి చెప్తాడు నువ్వు ఏ ఇప్పుడు ఇంత తప్పుగా ప్రవర్తిస్తున్నావు కదా ఈ తప్పుకు అంతటికి నీకు శిక్ష పడుతుంది ఆ విధంగా గర్జిస్తాడనమాట అటువంటి పరిస్థితి ద్రౌపదికి వస్తుంది అది ఒక్క స సందర్భమేనా అండి ఇంకొక సందర్భంలో జయద్రథుడు కూడా అక్కడికి వస్తాడనమాట వాళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు అక్కడ ఒంటరిగా ఉంటుంది ద్రౌపది మంచినీళ్ళ కోసం అక్కడ చెరువు దగ్గరికి వెళ్తుంది నీళ్లు కావాలి అని చెప్పి ఆ వంకతోని ఆమె దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు ఆమె మాట్లాడడానికి ఇష్టపడకపోయినా సరే ఆ జయద్రథుడు ఆ వాటర్ అడిగాడని ఆమె ఆశ్రమం దగ్గరికి తీ వెళ్తుంది అక్కడ నా భర్తలు అందరూ ఉన్నారు అని ఆ చెప్పి అక్కడికి తీసుకొని వెళ్తుంది అనమాట అయితే జయద్రదుడికి ఎప్పుడైనా మంచి నీళ్ళు ఇచ్చి ఆమె తిరిగి వెళ్లే లోపే ఆమె ఆ గట్టిగా ఆమెను పట్టుకొని లాగి ఆ రథంలో వేసి బంధించి తీసుకొని ఆ వెళ్తాడనమాట జయద్రదు ఆ సమయంలో కూడా ఆమె భర్తలందరి అక్కడికి వస్తారు వాళ్ళందరు ఎంత తేజోవంతులో అందరి యొక్క గుణాలని కూడా ద్రౌపది అక్కడ వర్ణిస్తుంది ఆ విధంగా వాళ్ళ మీద ఆమెకి ఎంతో ఎలాంటి పరిస్థితులు వచ్చినా భర్తల్ని కానీ కృష్ణుణ్ణి మీద కాని ఆమె నమ్మకాన్ని కోల్పోలేదు కోపం తెచ్చుకోలేదు నెక్స్ట్ అదే విధంగా ఒకసారి వనవాసంలో ఉన్నప్పుడు దూర్వాస మహర్షి అందరూ మహర్షులందరినీ తీసుకొని ఆశ్రమానికి భోజనానికి వస్తారు వాళ్ళ ఆ సమయంలో ఏమి ఉండదు అందరూ తీసుకొని ఎప్పుడైతే వాళ్ళకి అక్షయ పాత్ర ఇస్తాడనమాట సూర్య భగవానుడు దాంట్లోని ఆ ఒకసారి అది కడిగి పక్కకు పెడితే ఇంకా మళ్ళీ ఆహారం రాదు మీ అందరికి తెలిసిన విషయం ఏది ఆ సమయంలో ఆమె కృష్ణ భగవాన్ని ఎప్పుడు స్మరించుకుంటుందో అప్పుడు వచ్చి అందులోని ఒక్క మెతుకుని తీసుకొని ఆయన దాన్ని రుచి చూసి ఆ ఆయన సంతృప్తి పడగానే దూర్వాస మహర్షితో పాటు అక్కడ ఉన్న శిష్యులు అందరూ కూడా సంతృప్తి చెందుతారనమాట కృష్ణ భగవానుడు ఎక్కడ సంతృప్తి చెందుతారో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంతృప్తి చెందుతారు ఆయనను ఒక్కడిని మనము ఆ సంతృప్తి పరచగలిగితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆటోమేటిక్ గా సంతృప్తి అనమాట అందుకని మనం ఏది చేసినా భగవంతుడి సంతృప్తి కోసం ఆయన ప్రీతి కోసం ఏదైనా చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళని కూడా సంతృప్తి పరచవలసిన అవసరం మనకి ఉండదు ఆ విధంగా భగవద్గీతలో మనకి చెప్తున్నారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాశుచ సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలం నన్నే శరణు పొందుము సర్వ పాపముల నుండి నేను నిన్ను ముక్తిని గావింతును భయమును వందకు అని కృష్ణ భగవాను స్వయంగా చెప్తున్నా అనమాట నీకు ఉన్న సర్వ విధములైన ధర్మాలని త్యజించు అంటే ఆ ధర్మాలని ఛదించమంటే అక్కడ పనిని వదిలేయమని చెప్పట్లేదు ఆయన మామూలుగా నువ్వు ఏదో అది కరెక్టా ఇది కరెక్టా ఏది తప్పు ఏది మంచి అలాంటి ఆ సందేహాలు నువ్వు పెట్టుకోకు సర్వ పా ఆ విధంగా నువ్వు పెట్టుకోకుండా సర్వస్వ శరణాగతి నువ్వు నాకైతే సర్వ పాపమ ఫలముల నుండి నిన్ను నేను ముక్తిని గావింతును భయమునందకు నీకు నాకే సర్వస్వ శరణాగతి అయి నువ్వు అన్ని ధర్మాలని విడిచిపెట్టి కేవలం నన్ను మాత్రమే శరణు పొందితే నీకు భయం అనేదే లేదు సర్వ పాపాల నుంచి నేను నిన్ను రక్షిస్తాను అని చెప్తున్నారనమాట ఆ విధంగా మనము ఆ కృష్ణ భగవానుడికి సర్వస్వ శరణాగతి కావాలి అంటే ఇందాక మనకు అర్జునాచార్య ఆ గొప్ప భక్తుడు శుద్ధ భక్తుడు ఆయనకి కొంచెం సందేహం వచ్చింది వచ్చినప్పుడు కృష్ణ బాబా కృష్ణ భగవానుడు స్వయంగా వచ్చి ఆయనకి ఆయన కావాల్సిన అవసరాలని తీర్చారు మరి ఇది ఎలాంటి పరిస్థితి అండి ఇది కలియుగము మనము చేసే భక్తికి మనం మన యొక్క అనన్య శరణాగతికి కృష్ణ భగవానుడు స్వయంగా వస్తారా అని మీకు అనిపించవచ్చు అంటే కృష్ణ భగవానుడు స్వయంగా రావడమేనా స్వయంగా అంటే అర్జునాచార్య దగ్గరికి వచ్చినట్టు శరీర రూపంలోనే రావాలా భగవంతుడు అంటే మన ఇంటికి కృష్ణ భగవానుడు స్వయం శరీర రూపంతో అయినా రావచ్చు లేకపోతే ఆయన నామ రూపంలో అయినా మన ఇంటికి రావచ్చు లేకపోతే గ్రంథావతారమైన శ్రీమద్ భాగవతం రూపంలో అయినా మన ఇంటికి రావచ్చు అనమాట ఎప్పుడైతే శ్రీమద్ భాగవతం మన ఇంటిలోకి వస్తుందో అప్పుడు కృష్ణ భగవానుడి స్వయంగా మన ఇంటికి వచ్చినప్పుడు వచ్చినట్టు అనమాట మనకు తెలియదు మనని ఎలా రక్షిస్తారో మననే ఎలా చూసుకుంటారో అది మనకు అప్పుడు అనుభవిస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట మామూలుగా ఇది నా స్వంత అనుభవం చెప్తున్నానండి ఆ మేము ఫస్ట్ నేను చదవడం స్టార్ట్ చేసింది ఆ నేను వినడం స్టార్ట్ చేసింది భాగవతమేనండి ఆ ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ భగవాను మొత్తం తత్వం చెప్తారు ఎలా ఉండాలి అని ఎలా ఉండాలి ఏది మంచి ఏది చెడు ఏ మార్గం పొంది నువ్వు నా దగ్గరికి రావచ్చు అని అంత తత్వం చెప్తారు కానీ భాగవతంలో మాత్రం అన్ని మనకి కథల రూపంలో చెప్తారనమాట ఇప్పుడు మనం చర్చించుకున్నాం కదండి అన్ని కథలు ఇంకా అనేకమైన కథలు భాగవతంలో ఉంటాయి ఆ కథలన్నీ నన్ను అట్రాక్ట్ చేసాయనమాట భాగవతం చదవడానికి మామూలుగా భాగవతంలో గురించి మరి మీరు ప్రతిరోజు చెప్తున్నారండి అసలు భాగవతంలో ఏముంటుంది కథలు కథలు అంటున్నారు ఏం కథలు ఉంటాయి భాగవతంలో అంటే మామూలుగా భాగవతము ఫస్ట్ స్కందం నుంచి ఆ మొత్తం పన్నెండు స్కందాలు కదండి పన్నెండు స్కందాలలో కృష్ణ భగవాన్ అనేకమైన విషయాలు మనకు వ్యాసమహాముని వివరించారనమాట అందుకని భాగవతాన్ని ఏమంటారు అన్నమాట సర్వ వేదాల యొక్క సారం అన్నిటి సారము భాగవతం ఇప్పుడు ఏముంటుంది భాగవతంలో అంటే ఆ అసలు ఈ సృష్టి ఎలా జరిగింది ఈ సృష్టిని ఎవరు చేశారు ముందు ఈ సృష్టిలోకి ఎవరు వచ్చారు మళ్ళీ ఈ సృష్టిని ఆ భగవంతుడికి ఇన్ని ఉన్నాయని చెప్తున్నారు ఈ సృష్టిలోకి మొదటి భగవంతుడు ఏ అవతారంలోకి వచ్చారు అసలు ఆ అవతారం యొక్క లక్ష్యం ఏంటి ఆ అవతారం ఏ సమయంలో తీసుకున్నారు ఆయన అవతారం తీసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఆయన అవతారము ఏ మనువు కాలంలో తీసుకున్నారు మొత్తము కూడా సమయాన్ని మనము మనువుల యొక్క ఆ జీవిత కాలంతో మనం లెక్కిస్తామండి ఏ మనువు ఏ సమయంలో ఎంత కాలం ఉన్నాడు అనే దాన్ని బట్టి మనము దాన్ని బట్టి కాలాన్ని అన్నమాట అసలు కాలం అంటే ఏంటి దాన్ని ఎలా లెక్క పెడతారు కృష్ణ భగవానుడు ఆ ఎప్పుడు ఉన్నాడు ఎప్పుడు నీ సృష్టిని చేశాడు అసలు ఎందుకు ఈ సృష్టిని చేశాడు ఈ భౌతిక జగత్తుని ఎందుకు సృష్టించాడు ఈ భౌతిక జగత్తుని ఈ భూమిని సృష్టించకపోతే మనం ఇక్కడికి వచ్చే వాళ్ళమే కాదు కదా మనని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఎందుకు నా దామానికి రండి రండి అని పిలుస్తున్నాడు మీకు మనసులో మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు మనసులో మీరు చూసిన ప్రతి ఒక్క దాని మీద మీకు ఎన్ని సందేహాలు ఉన్నాయో ప్రతి ఒక్క సందేహానికి భాగవతంలో మనకి సమాధానం దొరుకుతుంది ఒక్కొక్క స్కందంలో ఒక్కొక్క విధంగా భగవంతుడు మనకి వివరించారనమాట